నాకు మా మిత్రులు ఒక ఇద్దరు మిత్రులు నా పార్లమెంట్ పోలీస్ వారి మాటలు గుర్తొస్తున్నాయి వారి మాటలు విన్నా బాధ అనిపిస్తుంది ఎందుకంటే బాధ నా గురించి కాదు మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి గురించే బాధ అనిపిస్తుంది అదే నా మై కొలీగ్స్ నందిగం సురేష్ గారు అలాగే చిత్తూరు రెడ్డప్ప గారు మరి వారిద్దరే ఎక్కువ మాట్లాడుతున్నారు మరి ఎందుకంటే అనిపిస్తుందమ్మా ఎందుకంటే వారు కూడా మాట్లాడితే నాపై సరే మా ప్రభుత్వం పెట్టిన ఆ చిలిపి తొంటది ఆ ఎఫ్ఐఆర్ పక్కన పెడితే సరే నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంది అది ఎఫ్ఐఆరే మరి దాన్నే పదే పదే ప్రస్తావిస్తూ ప్రజలందరికీ గుర్తు చేస్తున్నారు ఏంటి ఏం గుర్తు వస్తుంది 33 ఒక ఎఫ్ఐఆర్ అది కూడా రాంగ్గా పెట్టింది నాకు రావాల్సింది ఎక్కువ ఉందిరా మొర్రో అని చెప్తూ అన్నా సరే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కాలం చెప్తుంది మరి 33 మరి పాపం ఆ దివాకర్ రెడ్డి గారు నిన్నే ఢిల్లీ కూడా వచ్చారు కలిసాం ఆయనేమో మరి లారీల్లో తీసుకురావాల్సి వస్తుందని అన్నారు ఏదైనా హీరింగ్ ఉంటే మరి ప్రజలకు ఎందుకని మా పార్లమెంట్ కొలీగ్స్ మాట్లాడితే ఆ ఎఫ్ఐఆర్ అని మాట్లాడి వారి మీద ఉన్న మా నాయకుడి మీద ఉన్న 32 చార్జ్షీట్లు వాటి గురించి అంతగా ప్రజలందరికీ గుర్తు చేస్తున్నారు అది నా మీద కోపం వారికి పెద్దగా పదవులు ఇవ్వలేదని మా ముఖ్యమంత్రి గారి మీద కోపం మరి నాకైతే అర్థం కావట్లేదు కానీ మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్ చేస్తున్నారు నన్ను ఎందుకంటే నాకు బాధ అనిపించి బాధ అనిపిస్తుందంటే మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు నిజంగా మరి బాధ అనిపిస్తుంది నన్ను ఏదన్నా అన్నా పర్వాలేదు కానీ నా మీద సాకుతో మా ముఖ్యమంత్రి గారిని అన్ని మాటలు అని ఆ చార్జ్షీట్లని వాటిని గుర్తు చేస్తూ ఉంటే మరి నిజంగా అనిపిస్తుంది సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే వారు ఆ రోజు అదే మాటల్లో సిబిఐని తప్పించుకోవడానికి నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పి అంటున్నారు మళ్ళీ సిబిఐని తప్పించుకుంటూ అనే మాట కూడా వింటే బాధ అనిపిస్తుంది నేను సిబిఐ హెడ్ క్వార్టర్స్ ఉన్నది ఢిల్లీలోనే నేను ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను సిబిఐని తప్పించుకోవడానికి మరి హైదరాబాద్లో ఉన్నాను అంటే మరి ఎందుకు ఆ మాటలు అన్నారో తలుచుకుంటే బాధ అనిపించకపోయినా నవ్వొస్తుంది అలా మరి ఆ రకంగా పదే పదే ప్రతి మాటకే వెనుక మళ్ళీ సిబిఐ అంటే ఏం గుర్తు వస్తుంది ఆ సిబిఐ కోర్టులకి వెళ్లకుండా ఆ శుక్రవారం నాడు ఆ ఓపెనింగ్లు ఈ ఓపెనింగ్లు పెట్టుకుంటూ మరి ఆ కోర్టుకి వెళ్లకుండా ముఖ్యమంత్రిని ఏదో అమ్మఒడి ఆరో వస్తే ఆరో విడత ఇంకేదో మద్య నిషేధం 7వ విడత ఇలా రకరకాల విడతలతో చిరుతలు కొట్టుకుంటూ మరి అక్కడికి వెళ్ళట్లేదు అంటే ఆ సిబిఐకి భయపడి అన్నమాట అది కూడా మా ముఖ్యమంత్రి గారినే వారు అంటున్నారని చెప్పి ఆ నిజం తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది అంటే నేను అనుకున్నాను మీరు అనేస్తారా నిజంగా అనిపిస్తుంది వాళ్ళు ఎందుకో ఎక్కువగా ఎక్కువగా బాధ అనిపిస్తుంది సో అది మరి ఇంకా మరి నన్ను తిట్టి మిషతో మీరు మా గౌరవనీయులైన ఇంకా నిన్నటి నుంచి ప్రీతం ఎత్తేసానని చెప్పాగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఏమీ అనొద్దని మీకు కోరుకుంటున్నాను మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచంలో ఎవడో చేయకూడదు కదా మరి నేను ఎలా చేస్తున్నాను నా దగ్గర పంపించండి 100,000 మందికి 100,000 మందికి తగ్గి చూపిస్తా ఇంక్లూడింగ్ టైప్ 1 100,000 మంది 1,00,000 మంది చేస్తే 1,00,000 మందికి తగ్గి తీరుతుంది అంతే దర్శాలి ఇది నేను
ఐదేళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, ఇంత అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతా అమ్మా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన నాలో లక్షో మంది రూపాయలు తగ్గించరా.